नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ पुल्टेल मुंदुगा हेडलाइंस चूद्दाम। नाटुनाटकु ఆస్కార్ తరవల్లే వచ్చిందంటున్న అజయ్ దేవగణ్ కపిల్ శర్మ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో బీజేపీ వాళ్ళకు ఏ జడ్జి శిక్ష వేయరు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ भारत हाई कमीशन को भद्रता कल्पించడంలో में ब्रिटन విఫలమైంది విదేశాంగ मंत्री జైశంకర్ ఆంధ్రప్రదేశ్ ను గంజాయి ప్రదేశ్ గా మార్చారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల ఏడాది పూర్తయింది దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది ఇటీవల ట్రిపుల్ ఆర్ లోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారం సైతం గెలుచుకుంది దీనిపై అజయ్ దేవగణ్ కూడా స్పందించారు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ నాటునాటు పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తలవల్లే ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందన్నారు తన తాజా చిత్రం బోలా ప్రమోషన్స్ లో భాగంగా కామెడీ రియాలిటీ షోలో कपिल शर्मा शो की हीरोइन टबू तो कल हाजर अजय होस्ट कपिल शर्मा नाटुनाट की आस्कर रावटम गुरिंचे प्रश्निंचार दानिकी अजय ना वल्ले ट्रिपल आर की आस्कर वच्चिंदंटू समाधानम इच्चार आश्चर्यपोयिन कपिल शर्मा अदेला अनि अडक आ पाटकी नेनु डान्स चेस्ते परिस्थिति एंटी अनि अजय नव्वुलु पोयिंचार तनु डान्स चेयकपोवटम वल्ले पाटकु आस्कर वच्चिंदंटू तनपै ताने सटर वेसुकुन्नारु ई वीडियो इप्पुडु सोशल मीडियालो वैरल अवुतोंदि कागा तमिळ हीरो कार्ति दर्शकुडु लोकेश कनकराज कांबो तेरकेक्किन खैदी मूवी की रीमेक कांग्रेस नेता प्रियांका गांधी आरोप अधिकार प्रतिनिधि प्रधान नरेंद्र मोदी वरक प्रति तम कुटा किंचपरचे व्याख्या नेहरू इंदिरा सोनिया राहुल इला गांधी कुटुंबंलोनी अंदर पैन अनुचित व्याख्य मंपड़ा देश मोत्तानिकि अना जड्जी वारी रेल शिक्ष विधि वारी अनर्हता वेट पड़दान मंपड़ा राहुल गांधी पै पार्लमेंट अनर्हत वेटुवेयटानि प्रियांका गांधी तीव्रंगा खंडिंचारु वास्तवंगा राहुल गांधी पै परवु नष्टं केसुकु संबंधिंचि कोर्टुलो स्टे उंदनि चेप्पारु ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఆదాని ఇష్యూను లేవనెత్తారని దేశంలో ఏం జరుగుతోందని గట్టిగా తన స్వరం వినిపించారని గుర్తు చేశారు ఆ తర్వాతే ఈ పరువు నష్టం దావా తెరపైకి వచ్చింది అత్యవసరంగా విచారణ కూడా పూర్తయి తీర్పు వెలువడిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు అయితే అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురిచేసినా తన సోదరుడు రాహుల్ అన్యాయానికి తలవంచడని ప్రియాంక స్పష్టం చేశారు खलिस्तानी वादुलु भारतीय जातीय जेंडानु अगौरवपरचडंपై विदेशांग शाख मंत्री जयशंकर तोलिसारिगा स्पंदिंचारु भारत रायभार कार्यालयानिकि भद्रत कल्पించడంలో ब्रिटन प्रभुत्वं విఫలమైందని మండిపడ్డారు विदेशी దౌత్యాధికారులకు కావాల్సిన భద్రత కల్పించడం ఆదిత్య దేశానికున్న బాధ్యత విదేశీ రాయబార కార్యాలయ గౌరవం నిలబడేలా చర్యలు తీసుకోవాలి కానీ ఇలా జరగలేదు ఈ విషయాలపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చించామని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు గత ఆదివారం కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు అకస్మాత్తుగా లండన్ లోని భారతీయ రాయబార కార్యాలయంపై దాడికి దిగి త్రివర్ణ పతాకాన్ని తొలగించిన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్ లో తీవ్ర నిరసన వెల్లువెత్తాయి ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ బ్రిటన్ రాయబార నుంచి వివరణ కూడా కోరింది హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకొండపై ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడటం పట్ల టీడీపీ అగ్రనేత నారా లోకేష్ స్పందించారు ఆంధ్రప్రదేశ్ ను గంజాయి ప్రదేశ్ గా మార్చారని విమర్శించారు బడిలోను గంజాయి గుడిలోను గంజాయితో ఏపీ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గంజాయిని కలిగి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారని లోకేష్ వివరించారు దొరకని గచ్చ దొంగలు తిరుమల కొండపై ఇంకెంత మంది ఉన్నారు అని వ్యాఖ్యానించారు ఇందుకేనా జగన్ ఒక్క ఛాన్స్ అని అడిగింది అని ఎత్తివేసి చేశారు గంగాధరం అనే వ్యక్తి లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ తరపున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు అతడి నుంచి టీటీడీ విజిలెన్స్ అధికారులు 125 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు అనంతరం అతన్ని తిరుమల ఎస్సీబీ పోలీసులకు అప్పగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ శుక్రవారం తొండంగి మండలంలోని శృంగ వృక్షం తొండంగి గ్రామంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియ అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ తదితరులతో కలిసి పర్యటించారు శృంగ వృక్షం గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా ఇటీవల జరిగిన ఘర్షణలో మృతి చెందిన నడిపల్లి రాము కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం పరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు బాధిత కుటుంబ సభ్యులు అధైర్యపడొద్దని తాము అండగా ఉంటామని కేసుకు సంబంధించి
నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపేందుకు బాధ్యతతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఓ అమాయకుడిపై దాడి చేయడం దారుణమని దాడితో సంబంధం ఉన్న అందరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితులకు అందాల్సిన పరిహారానికి అదనంగా పరిహారం అందించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాడిలో గాయపడిన వారికి పరిహారం అందించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు విక్టర్ ప్రసాద్ వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలికియా మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం 2-3 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని, అదేవిధంగా ఇంటి స్థలమే కాకుండా ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ భూమి కూడా అందిస్తామని, ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతంలో అనేక ఉద్యమాలు నాయకత్వం వహించిన వ్యక్తిగా మన గ్రామానికి వచ్చాను. ఒక పరాయి వ్యక్తి అంటే మన వాడు చుట్టం చూపుగా ఈ ప్రాంతానికి వస్తే అతను దొరికాడు కదా అని, ఒక అమాయకుడు ఈ ప్రాంతానికి వస్తే దుర్మార్గంగా కిరటంగా అతను చంపడమే కాకుండా చంపిన తర్వాత కూడా మన పల్లె మీద దాడి చేశారంటే వాళ్ళ కండకావరం ఎంత కోహంకారం ఎంత అర్థమవుతాం. మన వాళ్ళు కోరిన ప్రతి డిమాండ్లో న్యాయం ఉంది. హత్య కేసులు వేరు, మాలపల్లి మీద, మాదిగూడెం మీద దాడి చేసిన వేరు. ఈ సంఘటనలు కూడా ఎత్తి లక్ష్మి గారిని కట్టించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. నాకు డిమాండ్ ఖచ్చితంగా కట్టాలి. దానికి ఎవరైనా గాయపడి ఉన్నారో ఊళ్ళో వాళ్ళందరూ ఒక పిటిషన్ రాసి పోలీస్ స్టేషన్కి ఇచ్చి నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టిస్తాం. ఇల్లు కూడా కట్టిస్తాము. మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్లో శాంక్షన్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తాం. ఇంకా అగ్రికల్చరల్ ల్యాండ్ ఒకటి ఇస్తాం. మనకి జాబ్ కూడా ఇప్పిస్తాము ఖచ్చితంగా. అండ్ పిల్లలు ఇంకా మంచి స్కూల్లో చదువుతారు అంటే మాత్రం ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళని జాయిన్ చేపిస్తాము. అండ్ జాబ్ కూడా మంచి జాబ్, పర్మనెంట్ జాబ్ కానీ ఇస్తాం. దళితుల హక్కుల సాధనకై సీఎం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని, రేపు దెందులూరు ఆసరా పథకం ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అంటూ ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ను ముట్టడించిన మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలక రవికుమార్ తమ హక్కుల కోసం ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవటం ఎంత దారుణమని అన్నారు. రేపు దెందులూరులో జరిగే ఆసరా సభలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని, సభ మొత్తం జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అంటూ దళితులతో నినాదాలు చేస్తామని చెప్పిన మాల మహాసేన జాతీయ అధ్యక్షులు రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో దళితుల ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోయిన సీఎం గో బ్యాక్, అంబేద్కర్ విదేశీ విద్యా పేరును మార్చి జగన్ పేరుని మార్చుకున్న సీఎం గో బ్యాక్, హంతకుడు ఎమ్మెల్సీ అనంతపురం చట్టసభలో కూర్చోపెట్టిన సీఎం గో బ్యాక్, 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసిన సీఎం గో బ్యాక్, దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలతో మాల మహాసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను చిత్రం శ్రీను. నందీశ్వర ఫిలిమ్స్ ఆకాంక్ష మూవీ, మేము ఈ తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం అనే గ్రామంలో జరుగుతుంది. ఈ పక్కన యానంలో ఒక 1 వీక్ చేసాం. సో ఇక్కడ ఒక 2 రోజుల నుంచి షూట్ చేస్తున్నాం. సో మా సినిమా హీరో రాజు అండ్ మా హీరోయిన్ గారు అక్ష గారు, మా నిర్మాత గారు అండ్ మా నటుడు అండ్ మా డైరెక్టర్ కృష్ణ గారు అండ్ మా రెడ్డి గారు ఇక్కడ లోకల్ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సినిమాకి, కృష్ణ రెడ్డి గారు అండ్ అలాగే మా ప్రేమ్ సాగర్ గారు, అందరూ ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందంటే
తూర్పు గోదావరి జిల్లా అంటే మర్యాదలకి బాగా అంటారు కదా, అది మాకు కనపడుతుంది కల్లారా. అంత బాగా మాకు రిసీవ్ చేస్తుంది, అంత బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఏది కావాలన్నా, లొకేషన్ కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా తప్పమని తెచ్చిస్తున్నారు. నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్స్ నాగర్ గారికి అందరికి. సో ఈ సినిమా విషయానికి వస్తే, మేము సినిమా పేరు ఆకాంక్ష. రాజుతో నేను ఆల్రెడీ 3-4 సినిమాలు చేశాను. రాజు ఏ సినిమా చేస్తే నన్ను పెట్టుకుంటాడు, అది నా అదృష్టం. థ్యాంక్ యూ రాజు. సో చాలా బాగా జరుగుతుంది సినిమా. ఇంకొక 10 రోజులు షూట్ ఉంది, ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా కూడా చేస్తారు. సినిమా చాలా బాగా వస్తుంది. ఈ సినిమా బాగా ఆడి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ఈ సినిమాలో పనిచేసిన నటీ నటులకి, సాంకేతిక నిపుణులకి, మా అందరికీ ఎవరైతే మాకు ఈ సినిమాకి హెల్ప్ చేస్తారో అందరికీ మంచి పేరు రావాలని, వాళ్ళ జీవితంలో ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కదా ఈ సినిమా అది డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతి భద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ కితాబ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సంగిలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమ్మద్ అలీ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, చేవెళ్ల ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ వాణిదేవి, తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలటి దామోదర్, టి అనిత, హరినాథ్, జెడ్పీ చైర్పర్సన్ రంగారెడ్డి, రేఖ యాదగిరి చైర్పర్సన్, నార్సంగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, బండ్లగూడ జాకీర్ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు శివారెడ్డి, ఆదిత్యారెడ్డి, శ్రీకాంత్, మైలారం నాగపూర్ణ, శ్రీనివాస్ నాయకులు, టీఎస్పీఏ డైరెక్టర్ సందీప్ సాంఢిల్యా, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సిపి అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ సాహబ్ కో దిల్ కి గర్వ సే ముబారక్బాద్ దేతా హూ, పోలీస్ ఆఫీసర్స్ కో ముబారక్బాద్ దేతా హూ, క్యూంకి కిసి భీ స్టేట్ కి తర్ఫీ కా దారమదార్ పోలీస్ పర్ హోతా హై. పోలీస్ జితనా అచ్చా లేండ్ ఆర్డర్ కంట్రోల్ కరేగి, లోగ్ ఉతనా హ్యాపీలీ హమారి స్టేట్ మే ఆకర్ ఇండస్ట్రీస్ లగాతే హై, స్టేట్ మే ఆకర్ अच्छी जिंदगी गुजारने के लिए लोग आकर के यहाँ पर मकानात बना रहे हैं. बड़े बड़े इंडिया के जितने बड़े बड़े लोग हैं, अगर उनसे पूछा जाए अंदर के लिए चाला चाला थैंक्स చెప్తున్నా. మహానేబుల్ సీఎం గారు ఏం చేశారు, తెలంగాణ తర్వాత మా దగ్గర 2 కమిషన్ ఉంది, ఇంకో సేవలు ఎక్కువ చేశారు. లైన్ కమిషన్ ఉంది, అది లైన్ ఆర్డర్ ఎంత మంచి అయింది. డిస్టిక్ అంటే 10 ఉంది, 33 డిస్టిక్ చేశారు. చిన్న డిస్టిక్ అయిన తర్వాత చాలా బాగా కలెక్టర్ కు అంటే బాగా అవకాశం అవుతుంది, పబ్లిక్ కు మంచి అవకాశం అవుతుంది. అర్ధ గంటలో వచ్చే కలెక్టర్ తో కలవాలి, మీరు పోవాలి అంటే. ఇది బీజన్ అంటే బీజన్ లీడర్షిప్ కు వచ్చేటువంటి ఫిర్యాదులలో ఎక్కువగా సైబర్ క్రైమ్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, మహిళలకు సంబంధించిన నేరాలు ఎక్కువగా ఉంటాయి. బాచుపల్లిలో పెరుగుతున్న నివాసాలు, జనుల అవసరాలు దానికి తగినట్టుగా 2021 ఏప్రిల్ 10న బాచుపల్లిలో నూతన పోలీసు భవనానికి శంకుస్థాపన చేశారు. అరవిందో ఫార్మసీ ఫౌండేషన్ వారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన దాదాపు 25 మంది యువకులు చేరారు. పార్టీలో చేరటం ఎంతో ఆనందనీయమని యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘట్టమనేని హరిబాబు మాట్లాడుతూ, సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన వారే బీజేపీలో ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారసత్వ రాజకీయాలు చేయబోరని సూచించారు. ఈ కార్యక్రమంలో మోక్ష యువజన వై శ్రీధర్ బాబు, వైకుంఠం భూషయ్య తదితరులు పాల్గొన్నారు. అంటే ఏదైనా అనుకోవడం జరిగితే ఆ కుటుంబానికి 2 లక్షలు దొరుకుతుంది. అదేవిధంగా జన్ధన్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ ద్వారా 1 లక్ష రూపాయలు వస్తాయి. దాని కనుక ఏటీఎం కార్డు వాడుకుంటే 1 లక్ష రూపాయలు. ఆ విధంగా ఒక పేద కుటుంబానికి సంవత్సరానికి 1,000 రూపాయలు, అంటే నెలకు 1 రూపాయలు ఎక్కడ మనం చెల్లిస్తే 1-4 లక్షలు పైబడి బీమా వచ్చే విధంగా చేసింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఒక పథకం కాదు, ఏ పథకాన్ని ఎంచుకున్నా కూడా నరేంద్ర మోడీ గారు పేదలను ఉద్దేశించే చేశారు. కానీ గతంలో చేసి చేయలేదంటే చేస్తూ ఉండేవాళ్ళు, ఎవరు తినేవాళ్ళు అంటే అసలు పుట్టకుండానే వాళ్ళ పేర్లు ఇచ్చేసి ఉండేవి సంక్షేమ పథకాలకి. మీరు గ్రామాల్లో చూస్తూనే ఉంటారు, బర్రెల లోను ఆ లోను ఈ లోను అన్ని లోన్లు కూడా ఒక ముఠా తింటూ ఉంటుంది. కానీ ఈరోజు ఆధార్ కార్డు ద్వారా, బ్యాంకు ద్వారా అంత్యోదయ అంటే ప్రతి ఒక్క పథకము కూడా చిట్ట చివరి వ్యక్తికి చేరే విధంగా ప్రయత్నిస్తూ పంపిస్తూ ఉన్నది ప్రభుత్వం. ఎవరిదైనా ఉన్నది అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసాము, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కూడా
ఏ రోజు చూసినా పేపర్ చూస్తే ఏ స్కామ్ ఉంటుందో, ఏ వేల కోట్ల స్కామ్ ఉంటుందో అని భయపడుతూ ఉండాం. ఈరోజు ఎక్కడ కానీ ఒక స్కామ్ కానీ అవినీతి కానీ ఎక్కడ మచ్చుకు కూడా కనిపాయించినటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీలో పుదుచ్చేరి వ్యాప్తంగా ప్రజా పనులు శాఖలలో సుమారు 13 సంవత్సరాలుగా ఎంఎంఆర్లుగా పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది తమకు పుదుచ్చేరి ప్రభుత్వం వేతనాలు పెంచి డైలీ రేటెడ్ చేయాలని, ఆ శాఖలు ఖాళీగా ఉన్న ఎంటీఎస్ పోస్ట్ తమకు కేటాయించాలని కోరుతూ యానంలో స్థానిక ప్రజా పనుల శాఖ కార్యాలయం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. పుదుచ్చేరి వ్యాప్తంగా గవర్నమెంట్ సర్వీస్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో భాగంగా యానం సిబ్బంది ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ఎన్ఎంఆర్లు, వారి కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలతో ఆందోళనలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగబాబు. మేము పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో సుమారుగా 13 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు జీతాలు ఇప్పుడు కూడా పెంచలేదు. మేము రంగస్వామి గారిని ఒకటే ఒకటి కోరుకున్నాం. 13 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని అడగ్గా ఆయన నిన్న చట్టచెప్పల్లో 10,000 నుంచి 5,000 పెంచుతూ మాకు ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కానీ ఆ 15,000 రూపాయలు అనేది మాకు కుటుంబ పోషణకు కానీ మేము ప్రభుత్వంలో కంటిన్యూ అవ్వడానికి కానీ శాశ్వత అవ్వడానికి కానీ అది వర్తించదు. అందుచేత మేము ప్రభుత్వాన్ని 18,000 రూపాయలు చేసాం చేతులు చేసేలాగా మీరు ఒకసారి పునరాలోచన చేసుకుంటే మా అందరి జీవితాలని కూడా మీరు దేవుడిగా మీరు నిలుస్తారని చెప్పి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన మొన్న ప్రభుత్వ పరంగా మేము ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాం, డైలీ రేటెడ్ విధానంగా మిమ్మల్ని తీసుకెళ్తాం, ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా ఎంటీఎస్ పదవులు భర్తీ చేస్తానని మాట ఇచ్చారు. కానీ కొన్ని రాజకీయ ఒత్తులు ఉన్నాయని, ప్రభుత్వ పరంగా యంత్రాంగ పరంగా కొన్ని చిక్కులు ఉన్నాయని చెప్పి వారు ప్రకటన వల్ల మాకేమీ ఇటువంటి ప్రయోజనం జరగలేదు. అందుచేత మా యూనియన్ నాయకుడు ఎంఎన్ శర్వనన్ గారి పిలుపు మేరకు పాండిచేరి వ్యాప్తంగా లోన్ల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సిసిఎస్ పోలీసులు. ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న 4 అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా హైదరాబాద్ లోని ఒక సీనియర్ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ప్రముఖ కంపెనీల పేరుతో రుణం ఇప్పిస్తామని మొదట లోన్ ఇస్తున్నట్లు నటించి కొన్ని రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజు, ఆకస్మిక అభివృద్ధి ఛార్జీలు, జీఎస్టీ, ఆదాయపు పన్ను వంటి వివిధ ఛార్జీలు చెల్లించమని అడగటం వీరి ప్లాన్ గా గుర్తించారు. వీరంతా 30 ఏళ్లలో వారే. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, 3 ఒక సిపియు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. రుణాలు కోరే వారిని సంప్రదించడం జరుపుతూ మోసాలు చేసేవారన్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. ఫోన్ నంబర్స్ లోన్స్ కోసం, యాప్స్ కోసం, లేకపోతే వేరే సర్వీసెస్ కోసం జీమెయిల్స్ అడ్రస్, ఫోన్ నంబర్స్ మనం పెడుతున్నాం. వాళ్ళు మొత్తం డేటా కలెక్ట్ చేసి అట్లాగే విక్టిమ్స్ కు వాళ్ళు వల్నరబిలిటీ చూసేసి కాంటాక్ట్ అవుతున్నారు. దాంట్లో ఒక డేటా థెఫ్ట్ ఉంది అండ్ వన్ సైబర్ బుల్లింగ్ అండ్ వన్ ఫేక్ ఫ్రాంచైజీ కేసు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఒకసారి డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. బట్ ఇది సైబరాబాద్ లో డిటెక్ట్ అయిన కేసు, డేటా థెఫ్ట్ కేసు ఉంది. యాక్చువల్లీ అన్ని చీట్ చేసిన వాళ్ళు ఫేక్ కాల్ సెంటర్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన వాళ్ళకు డేటా దొరుకుతుంది. అది దట్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్. ఉండొచ్చు. ఇంకా హైదరాబాద్ మన ఇప్పటి వరకు 2 కేసెస్ ఉన్నాయి. పని చేసిన మొత్తం టీమ్ కి ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ గుడ్ వర్క్ ఆఫ్ ఇన్స్పెక్టర్ హరిభీషణ్ రావు అండ్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్, హిస్ టీమ్, ఎస్ఐ పి సురేష్, చరేంద్ర కుమార్, పిసి బి రవిశంకర్, ఏ రాము, మనీష్ కుమార్ అండ్ సాయి కుమార్. వాళ్ళు చాలా కష్టపడి ఆల్మోస్ట్ 15-20 డేస్ నుంచి మొత్తం ఐఎంఈఐ సిటీఆర్ రన్ చేసేసి మొత్తం మీరు ట్రాక్ చేశారు. నేను కూడా సూపర్వైజ్ నేను సూపర్వైజర్ నేను అనిపించింది ఇది కాల్ సెంటర్ నడుస్తుంది కాబట్టి ఇమీడియట్లీ శైలేంద్ర, సురేష్, హరిభూషణ్ వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఏసీపీ ప్రసాద్ గారు కూడా చాలా కష్టపడి వాళ్ళకు డైరెక్ట్ చేశారు అండ్ ఇది చాలా రోజుల తర్వాత మనకు ఇది కాల్ సెంటర్ వచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్. బట్ దే ఆర్ ట్రస్టింగ్ దట్ ఇట్ ఇస్ ఒరిజినల్ కంపెనీ. అందుకే వాళ్ళు మళ్ళీ మళ్ళీ టెలికాలర్స్ చేంజ్ చేసేసి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఆల్మోస్ట్ 10 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనము లెటర్ పంపిస్తున్నాము.
జగన్నాథపురం జమ్మిశెట్టు కూడలి వద్ద శుక్రవారం రెండు నూతన ఆలయాలకు ఒక ఆలయం పునర్నిర్మాణానికి స్థానిక మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ కుమార్ దంపతులు భూమి పూజలు నిర్వహించారు. లంకాడివారి వీధిలో శ్రీరామాలయం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో తిరిగి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జమ్మిశెట్టి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సలహా సూచనల మేరకు గోశాల అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేసేందుకు శ్రీ విజయ భక్త బాల యువజన సంఘం, శ్రీ దేవి మహిళా భక్త బృందం ముందుకు రావడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ కుమార్ తెలిపారు. లంకడవారపేట నందు శ్రీ రామాలయాన్ని నిర్మించడానికి పునర్నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈరోజే జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ జమ్మిచెట్టు సెంటర్ నందు నేను మా యొక్క శ్రీమతి పీఠల మీద కూర్చోవడం జరిగింది. అలాగే లంకడవారపేట రామాలయం పునర్నిర్మాణం కొరకు శ్రీమతి భవానీ జగన్నాథరావు గారు దంపతులచే శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి యొక్క ఆలయాల పునర్నిర్మాణానికి మరియు పునరుద్ధరణకు కూడా తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అక్కడే మెయిన్ ఉండాలి. ఒక అడుగు అటు ఇటు అయితే అది అడ్జస్ట్ అవుతుంది. ఆయనకి అర్థం కాదు. గోపురానికి కాదు, అక్కడ కృష్ణుడు బొమ్మ పెడతాం. గోపురం మధ్యలో కృష్ణుడు బొమ్మ పెట్టి వీటి దెబ్బకెట్టి పెదపూడి మండలం పెదపూడిలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లులు దగ్ధమై నిరాశ్రయులైన వల్లూరు వెంకటరమణ మరియు వల్లూరు అన్నవరం కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ పెదపూడి గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూపాయలు ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు వంద చేసిన పెదపూడి తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అనూహ్యంగా పుంజుకోవటం జరిగింది. దీంతో ఏపీ రాజకీయం ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ బలంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించింది. వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ ద్వారా 4 ఓట్లు పడ్డాయి. కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వేస్తారని ముందే భావించిన కానీ ఊహించని విధంగా ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీకే ఓట్లు వేసినట్లు వైసీపీ హైకమాండ్ గుర్తించడం జరిగింది. దీంతో వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రాక్టికల్గా అంటే ఆచరణలో తనకు సంఖ్య లేకపోయినప్పటికీ టీడీపీ ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిలో సర్వేలలో కానీ లేదా గడప గడప కార్యక్రమంలో మేము చేపట్టిన కార్యక్రమంలో కానీ ప్రజాదరణ ఎలా ఉందనే చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉంటే పార్టీ గెలుపు కష్టమవుతుందనే అభిప్రాయానికి వచ్చినందువల్ల సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి లాస్ట్ మినిట్ వరకు దాచిపెట్టుకొని సడన్ షాక్లు ఇచ్చే నాయకుడు కాదు కాబట్టి ముందే వాళ్లకు చెప్పి మీకు వేరే రకంగా నేను చూసుకుంటాను, ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఎవరినన్నా
ఎందుకంటే పార్టీ గెలవడం ముఖ్యం కాబట్టి అని ఓపెన్గా డిస్కస్ చేసే అలవాటు ఉన్న నాయకుడు కాబట్టి అలా వ్యవహరించే పారదర్శకంగా వ్యవహరించే నాయకుడు కాబట్టి వాళ్లకు ముందే హింట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇలా ఇంకొంతమంది కూడా ఉంది, కానీ వాళ్ళెవరూ లైన్ దాటలేదు. వాళ్ళు పార్టీ నాయకుడి మీద పార్టీ మీద విశ్వాసం ఉంచారు. ఎమ్మెల్యే అనేది ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో ఇవన్నీ కూడా అందరం కార్యకర్తలమే. గెలుపు అవకాశాలు అల్టిమేట్గా పార్టీ గెలవడం అనేది ముఖ్యం అనుకుంటే ఆ గెలుపు అవకాశాలు ఎవరి వల్ల అయితే వస్తాయో వారిని ఎంపిక చేసే సర్వం సహా అధికారాలు అధ్యక్షుడికి ఉన్నట్టే మిగిలిన వారి సేవలు కూడా ఎట్లా వాడుకోవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఇందులో ఒకరు ఎక్కువ తక్కువ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.